Tirupatilo Anyamata Pracharam Kalakalam Repindi Lakshmi Nivas Nagar Colony Thummala Venkateshwara Swamy Alaya Samipamlo Kondaru Vyaktulu Illalo Bibles Petti Veltundadanto Akkadi Sthanikulu Mata Pracharakulanu Niladisaru Identani Prashnincharu Ee Ghatanapai Haindava Samsthalu Andolana Chepattayi Anyamata Pracharam Chesina Varipai Cheryalu Teesukovalantu Vesva Hindu Parishat Nayakulu MR Police Station lo Firyadu Chesaru ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి కేంద్రంగా అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది Lakshmi Nivas Nagar Colony Thummala Venkateshwara Swamy Alaya Samipamlo Kondaru Vyaktulu Illalo Bibles Petti Veltundadanto Akkadi Sthanikulu Mata Pracharakulanu Niladisaru Identani Prashnincharu Ee Ghatanapai Haindava Samsthalu Andolana Chepattayi Anyamata Pracharam Chesina Varipai Cheryalu Teesukovalantu Vesva Hindu Parishat Nayakulu MR Police Station lo Firyadu Chesaru ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి కేంద్రంగా అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి చెప్పండి, తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం రేపుతుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తిరుపతి నగరంలో అన్యమతం ప్రచారం పైన ఇప్పటికే విహెచ్పీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నారంటూ విహెచ్పీ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితమే విహెచ్పీ ఆధ్వర్యంలో ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గడిచిన వారం రోజులుగా ఈ యొక్క ఈ నెల 25 జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ సంఘాలు ప్రత్యేకించి తిరుపతి నగరంలో తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారులు, మరోవైపు టీటీడి నివాస ప్రాంతాలు, ఈ యొక్క లక్ష్మీ నివాస్ నగర్ సంబంధించి, మరోవైపు తుమ్మలగుంట ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పరిసర ప్రాంతాల్లో బలవంత మత మార్పిళ్లకు పాల్పడుతుందంటూ విహెచ్పీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇళ్లలోకి వెళ్లి బలవంతంగా మీరంతా పాపులు మార్చేందుకు క్రిస్మస్ అందంగా మత మార్పిడి చేసుకోనంటూ బలవంత మార్పిడి చేస్తున్నారంటూ ఈ యొక్క క్లిప్పింగ్స్ కూడా వారంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున విహెచ్పీ బీజేపీ ఇతర హైందవ సంఘాలన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా వీరిపైన బలవంత మత మార్పిడి చేస్తున్నటువంటి వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్పల్లి పోలీసులకు కొద్దిసేపటి క్రితమే విహెచ్పీ అధ్యక్షుడు కొండలరావు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ఒక రోజు అనుమతి తీసుకుంటూ తిరుపతిలో క్రైస్తవ సంఘాలు ప్రచారానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం ఉంది. గత వారం రోజులుగా వీరంతా కూడా బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతూ తిరుపతి నగరంలో వీరంతా కూడా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ లక్ష్మీ నివాస్ నగర్ లో ఉంటున్న స్థానికులు ఏమంటున్నారు? అసలు అంటే ఈ యొక్క టెంపుల్ సిటీ తిరుపతి తిరుమల రెండు కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రాంతాలుగా భావిస్తారు. ఏదంటే తిరుమలలో అన్యమత ప్రచారం అనేది నిబంధన నిషిద్ధం ఉంది. తిరుపతిలో వచ్చేసరికి నిషేధం లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా ఏదైతే లక్ష్మీ శ్రీనివాస నగర్ లో ప్రత్యేకించి హిందువుల ఇళ్లలోకి వెళ్లి బలవంతపు హిందూ మత మార్పులు చేసేందుకు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ ప్రతినిధులంతా కూడా చర్యలు చేపట్టడం పైన ప్రత్యేకించి విహెచ్పీ వారు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు మత మార్పులు చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలోనే ఈ తుమ్మలగుంట పట్టి ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ప్రత్యేకించి క్రైస్తవ మత వ్యాప్తి కోసం వీరంతా కూడా ఈ ప్రాంతాల్లో సంచరించడం పైన బలవంతంగా ఇళ్లలోకి వచ్చి హిందూ మతం వాళ్ళను కూడా మారాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయమూర్తి, ఒక నిమిషం మనతో మాట్లాడడానికి కొండలరావు గారు లైన్ లో ఉన్నారు, ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. కొండలరావు గారు, ఈ విషయానికి సంబంధించి కొండలరావు గారు విహెచ్పీ పర్సన్ నేత మాట్లాడతారు. కొండలరావు గారు చెప్పండి, తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం రేపుతుంది, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి? అమ్మా, ఇప్పుడే వెళ్ళి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి పైన వారు చెప్పడం ఏమంటే వారు పర్మిషన్ ఉంది అది ఇదని చెప్తున్నారు, కానీ కలబలి మాటలు. ఇదంతా టార్గెట్ చేసి, తిరుమల తిరుపతిని టార్గెట్ చేసి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి వీరు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. దాన్ని మేము ముక్త కంఠంగా విశ్వ హిందూ పరిషత్తు మరియు హిందూ బంధువులందరూ ఖండిస్తున్నారు. ఇది వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, పోలీస్ వర్గం పైన ఉంది అని మేము గట్టిగా చెప్పి వారికి హెచ్చరించి రావడం మరీ జరిగింది.
ఓకే, అంటే ఇలాంటివి కొద్ది కాలంగా జరుగుతున్నాయి. అయితే మీ విహెచ్పి అసలు ఏ విధంగా పరిగణిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అసలు మీరు? అమ్మా, ఆల్రెడీ మేము ఈఓ గారిని, తిరుమల తిరుపతి దేవస్థాన ఈఓ గారిని కలవడం జరిగింది. స్నేహలత గారి విషయం పైన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో వారు పనిచేస్తారు. వారి చర్చికి వెళ్లి కారు తీసుకుని ఎలా వెళ్ళింది ఏంటనే విషయం అంతా పరిశీలించిన తర్వాత మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. వారితో సమావేశం అయిన తర్వాత 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు లాస్ట్ డేట్ గా నిర్ణయించాము. వారు ఏ చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా మేము ఒత్తిడి తీసుకురావాలి, అన్ని వారితో చర్చించాము. వారు 25వ వరకు గడువు అడిగారు మమ్మల్ని, గడువు ఇచ్చాము. మేము 26వ తారీఖున తిరుమలని అందరం, దాదాపు 300 పీఠాధిపతులు, 300 సన్యాసులు పీఠాధిపతుల సమక్షంలో, 1000 విశ్వ హిందూ పరిషత్ భక్తులు, దేశభక్తులు అందరూ తిరుమలని దిగ్బంధం చేసి మా హక్కులు మేము కాపాడుకుంటామని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది 26వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాము. రోజు కూడా పెద్ద పెద్ద అధికారులు కలిసి మెమరాండం ఇవ్వడం, విషయాలు చెప్పడము, ఈ మత మార్పిడిల పైన ఇది కరెక్ట్ లేదు, తిరుమల వెళ్లి భక్తుల దగ్గరికి వెళ్లి బలవంతంగా మీరు ఈ బైబిల్ పట్టుకోండి, మీ సైతాన్ దగ్గరికి ఎందుకు పోతారు, ఆయన విగ్రహం తీసేసి మేము చర్చిని ఏర్పాటు చేస్తాము, విశ్వాసం, మత విశ్వాసం మా పైన కల్పించండి, మీరు మా మతాన్ని నమ్మండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి భక్తులందరూ, నేను ఈ బైబిల్ ఇచ్చిన బైబిల్ కరపత్రాలంతా తగలబెట్టిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఇది చాలా మేము ఖండిస్తూ కూడా చాలా పోలీస్ స్టేషన్లకి మేము వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మేము పరిశీలించి చర్య తీసుకుంటామని చెప్పి చెప్పారు, పూర్తి హామీ కూడా ఇచ్చారు. చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా ఇది ఉంటుందని చెప్పి హెచ్చరించాం సార్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కేవలం ఒక్క లక్ష్మీ నివాస్ నగర్ లోనే మాత్రమేనంటారా, అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా అన్యమత ప్రచారం ఏమైనా జరుగుతున్నాయంటారా? లక్ష్మీ నివాస్ అనేది ఒక దూర ప్రాంతం అమ్మా, అది మూల ఉంటది. వీళ్ళు తిరుమలకు వెళ్లే దారిలో, అంటే బస్టాండ్ నుంచి అలిపిరి మార్గంలో తిరుమల భక్తులు మాత్రమే వెళ్తారు. ఆ భక్తులు కూడా మనోభావాలు దెబ్బతీసి, నేను నిన్న మొన్న 3 రోజుల నుంచి చూస్తున్నాను, నేనే స్వయంగా నేనే వెళ్ళాను, కరపత్రాలు విరివిగా పంచి నిలబెట్టి మరి జీపుల్ని, ప్రైవేట్ వాహనాన్ని నిలబెట్టి, ఇదిగో మా మతారం, మా మత ప్రచారం ఇది, ఈ బైబిల్ చదవండి, ఆయన అనుగ్రహం పొందండి, ఆయన ఏసు రక్తంతో మీకు ఎట్లా చేస్తాడు అట్ట చేస్తాడని కల్లి బొల్లి మాటలు చెప్పి, కరపత్రాలు పుస్తకాలు కూడా వాళ్ళ బైబిల్ కూడా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఇసరడం జరిగింది. అది నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలిపిరికి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాయి, మీరు దాన్ని కనిపెట్టి బయట పడేయండి అని చెప్పి మేము ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాము. అట్లాంటి పుస్తకాలు కూడా కొన్ని దొరికాయి. ఇవన్నీ విపరీతంగా ఏమంటే వాళ్ళకి భయం పట్టుకుంది, మా స్వామిని ఎలాగో ఇలాగా మేము ఇది ప్రచారం చేసుకోవాలి కాబట్టి ఇది పెద్ద ఎత్తున తిరుమలని టార్గెట్ చేసి, తిరుపతిని టార్గెట్ చేసి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళ పప్పులు మేము ఉడకవమ్మా, అందరూ సిద్ధంగా ఉన్నారు ఉద్యమించడానికి, వాళ్ళకు కూడా భయం వచ్చింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఇట్లాంటి పని చేయడం తగింది కాదు. ఇది మేమేమంటే అందరినీ ప్రేమిస్తామని చెప్పి చెప్తూనే ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు అని మేము గట్టిగా ఖండిస్తున్నాం కూడా. ఇది తిరుమల అంతా చేస్తున్నారు, తిరుపతిలోనూ చేస్తున్నారు టార్గెట్ గా చేసి, ఇది మంచి పద్ధతి కాదని గట్టిగా చెప్తున్నాం. ఓకే, కొండలరావు గారు, ఈ మధ్య కాలంలో కూడా ఎస్వి యూనివర్సిటీలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది, అసలు దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చు మనం? ఇది చాలా దుర్మార్గం అమ్మా, ఎందుకంటే ఎస్వి యూనివర్సిటీ అంటేనే తెలుసు, శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన యూనివర్సిటీ, వారి దయాదర్శనంతో వారి ఫండ్స్ తో నడుస్తున్న సంస్థ, టార్గెట్ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టి నిన్ననే వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది యూసీ గారికి. వారు దానిపైన మీటింగ్ కూడా పెట్టుకుని అన్ని మతాల ప్రచారం ఇక్కడ చేస్తే ఖబర్దార్ వారిని సస్పెండ్ చేస్తాం అట్లాంటివన్నీ ఈ క్యాంపస్ లో జరగకూడదని వారు హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ, నమస్తే అండి. తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. లక్ష్మీ నివాస్ నగర్ కాలనీ తుమ్మల వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో కొందరు వ్యక్తులు ఇళ్లలో బైబిల్స్ పెట్టి వెళ్తుండటంతో అక్కడి స్థానికులు మత ప్రచారకులను నిలదీశారు, ఇదేంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై హైందవ సంస్థలు ఆందోళన చేపట్టాయి. అన్యమత ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఎంఆర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి కేంద్రంగా అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి అందిస్తారు. ఏబీవీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి, తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం రేపుతుంది. అవునండి, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానము ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి గుళ్ళకు సంబంధించి, తిరుమలలో ఉన్నటువంటి గుళ్ళకు సంబంధించి, అన్నిటికి సంబంధించి వాళ్లే పని. ఈరోజు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉంది. కానీ ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల వేరు తిరుపతి వేరు అనే భావన ఎవరికి లేదు. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి కొంతమందికి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా తిరుపతిని కూడా ఒక టెంపుల్ టౌన్ గా చూసే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, ఈరోజు ఒక చోట అవకాశం ఇస్తే ఈ విధంగా చాప కింద నీరులాగా అనేక రకాలైనటువంటి మతాలు ఈ తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి మొదట్లోనే దీన్ని తీసివేయాలని ఎన్నో సార్లు టీటీడీ వాళ్ళు చెప్పినా ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోకపోవడం బాధాకరం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ తిరుపతిలో మద్యం షాపులు ఉండకూడదు, మాంసం విక్రయాలు ఉండకూడదు, ఈ తిరుపతిని తిరుమల ఎంత పవిత్రంగా చూస్తారో అలాగే చూసినప్పుడు మాత్రమే వీటన్నిటికీ అడ్డుకట్ట వేయొచ్చని మేము ఎప్పుడో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలే. ఈ మధ్య కాలంలో చూస్తే మరీ వికృతంగా తయారైనటువంటి పరిస్థితి, కేవలము హిందుత్వాన్ని టార్గెట్ చేసుకునేసి, ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం టార్గెట్ చేసుకునేసి ఈరోజు చేస్తున్నటువంటి పనులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా దీని వెనుక చాలా రకాల విదేశీ శక్తుల కుట్ర కూడా ఉందేమోనని ఖచ్చితంగా అనుమానం రాకుండా పోయే పరిస్థితి లేదు. ఈ వారం రోజుల క్రిందట చూస్తే విశ్వవిద్యాలయంలో కూడా కొత్తగా స్టూడెంట్స్ క్రిస్మస్ అనే పేరుతో ఎన్నడూ లేని విధంగా 1954 లో ఎస్టాబ్లిష్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ రోజు అన్ని మతానికి సంబంధించినటువంటిది ఉంది. ఆ పరిస్థితుల నేపథ్యంలో అలాగే కాకుండా తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానము ఏర్పాటు చేసినటువంటి క్వార్టర్స్ ఏదైతే ఉందో లక్ష్మీ శ్రీనివాస నగర్ తిరుపతి 22వ డివిజన్ లో పూర్తిగా తిరుపతి టీటీడీలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు కేటాయించినటువంటి స్థలం. అక్కడ ఒక గుడి దగ్గర నుంచి ఈ రోజు కూడా క్రైస్తవ సంఘాలు కొంతమంది ఒక ర్యాలీగా నిర్వహించడం, ఒక వెహికల్ పెట్టుకునేసి దానిపైన సర్వలోకాల రక్షకుడు ఏసే అని చెప్పుకుంటా పోతూ విగ్రహారాధకులందరూ కూడా పాపులని, ఆ పాపులు మీరు ఇంతకాలం చేసిన పాపులను రక్షించేది యేసు ప్రభువే కాబట్టి అందరూ కూడా ఈ బైబిల్ చదవండి అని. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజు నేను కల్లారా ప్రత్యక్షం చూశాను, ఒక గోవిందమాల వేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తిని చెప్పినా కూడా ఈరోజు బైబిల్ పెట్టేసి ఎంతో దారుణంగా ఈ చెప్పుకుంటా పోవడం అనేది చూస్తే బాధాకరంగా ఉంది. మరీ ముఖ్యంగా ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఇప్పుడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది లౌకికమైంది గవర్నమెంట్ అది అంటున్నారు. కానీ మనకు భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 28 క్లాస్ 2 స్టేట్ కు సంబంధించి ఒక విషయం చెప్పింది, నథింగ్ ఇన్ క్లాస్ 1 షెల్ అప్లై టు అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద స్టేట్ బట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ విచ్ రిక్వైర్స్ దట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షెల్ బి ఇంపార్టెడ్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూషన్ అని క్లియర్ కట్ గా చెప్పింది. అంటే ఏదైతే ట్రస్ట్ ద్వారా కానీ ఏదైతే ఎండోమెంట్ కింద వాళ్ళ యొక్క ప్రతిపాదనలతో కానీ వారి యొక్క సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి విశ్వవిద్యాలయాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిల్లో ఖచ్చితంగా ఈ లౌకికవాదం అనేది వర్తించాల్సిన అవసరం లేని ఈ క్లాస్ స్పష్టంగా చెబుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు దాన్ని మనం ఏ విధంగా పరిగణించాలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి హిందువులోనే కాకుండా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దీనిపైన దృష్టి పడింది. విదేశీ శక్తులకు ఈ విశ్వవిద్యాలయ ప్రతిష్టం కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్నమత ప్రచారాలు, ఈ రోజు టీటీడీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైస్తవ సంఘాలు తమ యొక్క వ్యక్తులను చెప్పించి అక్కడ మత ప్రచారం చేసే ఒక పన్నాగం అనేది జరుగుతూ ఉంది. టీటీడీలో కూడా 1500 మంది అన్యమతస్తులు ఉన్నారంటే ఎంతో దారుణమైన పరిస్థితి మనం ఒకసారి గమనించాలి. ఇప్పటికైనా మేల్కోవాలి, పాలకులు మేల్కోవాలి, టీటీడీ అధికారులు మేల్కోవాలి, వాళ్ళందరినీ డెప్యుటేషన్ పంపించి వాళ్ళ జీవన వృత్తిని పోగొట్టమని మేము అనటం లేదు. కానీ వాళ్ళు డెప్యుటేషన్ పైన పంపించి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ఇక్కడైనా కాపాడాలని కోరుకుంటున్నామండి. ఓకే విష్ణువర్ధన్ రెడ్డి గారు, అయితే తిరుపతిలో అన్యమత ప్రచారం జరగకూడదు అని నిషేధం ఉంది, అయితే మరి ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ అన్యమత ప్రచారం జరుగుతుంది, మరి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఏం చేయాలంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి అండదండలుగా ఉన్నట్టుంది. ఒక పార్టీ అని కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళకు మద్దతు తెలిపేసి మీతో పాటు మేము వస్తామంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు,
ఈ రోజు ఇన్నొక పార్టీ వాళ్ళు అంటారు. ఇలా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మద్దతు తెలుపుకుంటూ ఈరోజు వాళ్ళ యొక్క ర్యాలీలకు సదస్సులకు వారి యొక్క గుడారాల పండుగలకు కూడా ఈరోజు అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళే పోలీసులకు ఫోన్లు చేసి ప్రెజర్లు పెట్టేసి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయగలరు, వాళ్ళకు ఒకవేళ ఆపాలని ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్ల వల్ల తొలగి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. కేవలం ఒకరోజు పర్మిషన్ ఇచ్చారులే అని అనుకుంటే ఇప్పటికి 3 రోజులుగా ఈ క్రిస్మస్ సంబరాల పేరిట ప్రతిరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు తిరుపతి బస్ స్టాండ్ నుంచి బాలాజీ బస్ స్టాండ్ నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో అనునిత్యం వేలాది మంది యాత్రికులు కొండపైకి వెళ్తూ ఉంటారు. అటువంటి ప్రదేశాల్లో కూడా ర్యాలీలుగా నిర్వహించి పోయే భక్తులకు మరీ దారుణంగా అలిపిరి దగ్గర భక్తులకు కూడా పంచుతున్నారంటే ఏ ఎక్కడికి పోతుందో ఏమవుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు ఇప్పుడైనా ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకుని దయచేసి ఈ యొక్క తిరుపతి యొక్క పవిత్రం కాపాడాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఓకే అండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే, ఉంటానండి. వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్యమత ప్రచారం జరిగి వారం రోజులు అయిందో లేదో, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి లక్ష్మీ శ్రీనివాస నగర్ ఏదైతే ఉందో ఆ లక్ష్మీ శ్రీనివాస నగర్ టీటీడీలో పనిచేసినటువంటి ఉద్యోగులకు కేటాయించిన స్థలం. ఆ స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌజన్యంతో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా నిర్మించుకోవడం జరిగింది. అటువంటి దేవస్థానం దగ్గర నుంచి ఈరోజు క్రైస్తవ మత ప్రచారం జరిగి లక్ష్మీ శ్రీనివాస నగర్ నుంచి తుమ్మలగుంట మీదుగా తుమ్మలగుంట గ్రామంలో కూడా బలవంతంగా మత మార్పిడికి సంబంధించి మత ప్రచారం జరుగుతూ ఉంది. మేము దానికి సంబంధించి ప్రశ్నిస్తే క్రైస్తవానికి క్రిస్టియానిటీకి సంబంధించి పర్మిషన్ తీసుకున్నామని కళ్ళబొల్లి సాకులు చెప్తున్నారు. ఒకవైపు పోలీసులను అడిగినా కూడా వాళ్ళు ఎటువంటి పర్మిషన్ లేదన్నప్పటికీ ఈ విధంగా చేయడము బలవంతంగా హిందువుల చేతుల్లో బైబిళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి పెట్టడము మరీ దారుణమైన అంశం ఏంటంటే గోవిందమాల వేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు బైబిల్ ఇచ్చేసి బలవంతంగా మతం మార్చే కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా బాధాకరము. ఇప్పటికైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు జోక్యం చేసుకోవాలి. తిరుపతిని కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసము టీటీడీఈఓ స్పందించి తిరుపతి తిరుమలని పవిత్ర క్షేత్రంగా అందరూ భావిస్తారు. ఇది ఒక టార్గెట్గా చేసుకొని 3 రోజుల నుంచి విరివిగా వీళ్ళు ఇదే ప్రచారం చేస్తూ వాళ్ళకి తోడుగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి అండదండలు ఇస్తూ వారి ముందు నడుస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గము. హిందువులు మనోభావాలు దెబ్బతీసే పనులు చేస్తున్న వల్ల మేము దీన్ని పండించరాని విషయంగా భావించి పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. తీసుకెళ్తే వారు పర్మిషన్ తీసుకున్నారని ఏదోదో చెబుతారు, కానీ అవన్నీ అవాస్తవాలని తేలాయి. ఇది కరెక్ట్ కాదు.